చూశారు కదా పోకో X3 ప్రో మనకి 6వ తారీఖున సేల్కి అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్లో. సో ఈ ఫ్లిప్కార్ట్లో 6వ తారీఖున సేల్ వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 6వ తారీఖున ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని సో పర్చేజ్ చేశాను. సో 6వ తారీఖున పర్చేజ్ చేశాను. సో 8వ తారీఖున విజయవాడ హబ్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, ఇక్కడైతే రాసి ఉంది అంటే 8వ తారీఖు నుంచి విజయవాడలో అక్కడికి చేరుకోవడానికి ఇప్పుడు దాకా అయితే ఇంకా చేరుకోలేదో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ మీకు డెలివరీ ఎక్స్పెక్టెడ్ అంటే అది కూడా ఎక్స్పెక్టెడ్. సో డెలివరీ ఎక్స్పెక్టెడ్ బై సాటర్డే April 17 అని చెప్పేసి ఇక్కడ మనకి డెలివరీ అయితే ఇంకా 17వ తారీఖు వరకు అయితే చూపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్ని ఏమనాలి, ఇంతకుముందు ఇలాగే నాకు 2 టైమ్స్ చేసింది. అప్పుడు ఒక వీడియో చేశాను. సో నేను ఒక యూట్యూబర్ని, నేను పోకో X3 ప్రో ఆన్లైన్లో బుక్ చేశాను, తెప్పిస్తే అన్బాక్స్ చేసి నా వీడియో నేను పోస్ట్ చేసుకుందాం, తర్వాత దానికి రివ్యూ ఉంటుంది, కెమెరా రివ్యూ ఇవన్నీ అయితే చాలా ఉంటూ ఉంటాయి. సో దాని గురించి అని చెప్పేసి నేను సో ఆర్డర్ అయితే పెట్టాను. ఇప్పుడు వీళ్ళు చూస్తేనేమో దగ్గర దగ్గర 11 నుంచి 12 రోజులు మనకి డెలివరీకి అయితే తీసుకుంటున్నారు. ఈలోపు మనం బ్యాంక్ గుడ్ కానీ లేకపోతే ఆలీ ఎక్స్ప్రెస్ కానీ ఏదైతే అదర్ కంట్రీలో ఉన్న ఈ కామర్స్ ఉన్నాయో చూసారు కదా, అక్కడ బుక్ చేసినా సరే 15 రోజుల్లో మనకి డెలివరీ అయితే ఇస్తున్నారు. వీళ్ళేంటి ఇక్కడ పక్కన లోకల్లో పెట్టుకొని మనకి ఇవ్వడానికి అసలు ఇన్ని యాషాలు వేస్తున్నదంటే ఈ ఫ్లిప్కార్ట్ని, ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేసుకోలేదు, ఏం పీక్కోవడానికి అది తీసుకొని ఇప్పుడు నేను ఏ వచ్చింది, ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది. సో సాటర్డే 17వ తారీఖు నాకు డెలివరీ వస్తుంది, ఏం పీకుంది దాన్ని తీసుకొని. ఆల్రెడీ చాలామందికి డెలివరీ అయిపోయింది, అన్బాక్సులు చేసేసారు, రివ్యూలు కూడా చేశారు, ఈ పాటికలు నాకు తెలిసి సేల్ కూడా మొదలు పెట్టేసి ఉంటారు. అంటే సో నేను మాత్రం ఇప్పుడు పెట్టి మీ చేతి తిట్లు తినాలన్నమాట. అంటే నీకు నాకు 17వ తారీఖుని పంపిస్తాడు, సో ఆ టైంలో నేను తీసుకొని అది మీకు అన్బాక్స్ చేసి తిట్టించుకోవాలి. టూ లేట్ అని చెప్పి కామెంట్లు, ఇప్పుడే నిద్ర లేసామని కామెంట్లు నాకు పడాలన్నమాట ఎక్స్ట్రా. మళ్ళీ దానితోడు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే సో వాటికి వ్యూస్ కూడా రావు, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు కదా, ఇంకా వ్యూస్ ఏం వస్తాయి మనకి ఇంకా. సో వ్యూస్ కూడా అయితే ఉండవు అన్నమాట, ఎక్స్ట్రా బోనస్ అది, వ్యూస్ లేకపోవడం ఎక్స్ట్రా బోనస్ అయితే. మళ్ళీ దాన్ని మళ్ళీ రీసేల్ చేసుకునేటప్పుడు ఒక 3000 నుంచి 4000 రూపాయలు పోగొట్టుకోవడం, అది మనకి ఫైనల్ బోనస్ అది. సో ఏం చేయాలి చెప్పండి, వీళ్ళని ఎంత తిట్టినా ఏం చేసినా సరే వీళ్ళకైతే సిగ్గు శరం రాదనమాట. అమెజాన్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మళ్ళీ ఇదేదో ప్రమోషన్ అనుకుంటారేమో, నాకు అమెజాన్ రూపాయి వాళ్ళది ఆల్రెడీ చేసిన ఇలా తిడతాను, ఆళ్ళు కూడా తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో బీపీ అనమాట, ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నడుపుతున్నాను ఛానల్ కూడా నాకు కొన్ని కొన్నిసార్లు అర్థం కావట్లేదు ఇలాంటి అదవల వల్ల. సో ఇక్కడ క్యాన్సిల్ ఐటమ్ అని ఉంది కదా, దీన్ని ఐటమ్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాను. రీజన్ కావాలంటే మళ్ళీ మొహాలకి ఏంటి, 6వ తారీఖున బుక్ చేస్తే 17వ తారీఖున డెలివరీ ఇస్తాను, దీనికి మళ్ళీ వీడికి రీజన్ కావాలి, వీడు బాగుందా. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆర్డర్ పెడితే, ఫ్లిప్కార్ట్ అని కాదు అమెజాన్ కాదు, ఎవరి దగ్గర పెట్టినా సరే, సో వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టిన తర్వాత ఇలాగే లేట్ చేస్తుంటే మీకు చికాకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక మనకి రేపు డెలివరీ అయ్యింది అనగా లేకపోతే ఇవాళ డెలివరీకి వస్తుంది అనగా క్యాన్సిల్ చేసేయండి, అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అనమాట, వీళ్ళ సర్వీస్ ఏంటనేది వీళ్ళకైనా తెలుస్తుంది. ఒకసారి ఇంతకుముందు మీకు చెప్పాను, ఇదే ఫ్లిప్కార్ట్ దగ్గర నేను పండగ అని చెప్పేసి బట్టలు ఆర్డర్ పెట్టాను, వాళ్ళు నాకు చెప్పిన డేట్ ఏంటంటే ఆ పండగ టయానికి మాకు ఇస్తామని చెప్పేసి డేట్ అయితే చెప్పారనమాట. సో మనం ఏమనుకుంటాం, సో పండగ టైంకి మనకి షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్టలు వస్తున్నాయి కాబట్టి నేనేం చేశానంటే సో పండగ టైంకి వస్తుంది కదా అని చెప్పేసి నేను బుక్ చేశాను. సో బుక్ చేస్తే నాకు చూపించిన డేట్కి దాటేసి పండగ వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్ తర్వాత నాకు పంపించారు. అదేంటని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి అడిగితే చాలా బిజీగా ఉన్నారంట, పండగ సీజన్ కాబట్టి చాలా బిజీగా ఉన్నారు, అంత పండగ సీజన్లో బిజీగా ఉన్నాయి, దేనికి ఆర్డర్ ఎందుకు తీసుకోవడం, ఆర్డర్ తీసుకోకండి, మీరు ఎప్పుడు డెలివరీ ఇవ్వగలరు ఆ డేట్ మాకు చెప్తే ఇష్టం ఉన్నప్పుడు బుక్ చేసుకుంటారు, లేకపోతే చేసుకోడు. సో నాకు డేట్ మరి నీకు ఫస్ట్ చెప్పలేదంటే చెప్పారు, కాకపోతే అప్పుడు నేను ఎవరికన్నా అందరికి అదే అనుకున్నాను, అందరికి అదే డేట్కి ఇస్తాను అనుకున్నాను. బట్ అసలు తీరా చూస్తే సో నా ఇక్కడ విజయవాడలో వేరే వాళ్ళకి 8వ తారీఖును కూడా వచ్చేసింది, నేను అనవసరంగా అక్కడ కొనుక్కుందామని కూడా అనుకున్నా. సో అంటే డేటు మనకి ఇచ్చారు కాబట్టి ఇంకా ముందే పంపిస్తారేమో అని నేను అనుకున్నాను, ఎందుకంటే అక్కడ నాకు చూస్తే 8వ తారీఖున విజయవాడ వచ్చేసినట్టుగా నాకు ఇక్కడ చూపిస్తే నేనేమనుకున్నాను. సో కొంతమందికి ఇక్కడ డెలివరీ అయింది కాబట్టి సో నాకు కూడా వాళ్ళతో పాటు డెలివరీ అయిపోద్దేమో అని చెప్పేసి నేను కూడా ఆశించాను. తెర చూస్తే ఇప్పటి వరకు కూడా రాలేదు అనమాట, అంటే 8వ తారీఖు విజయవాడ వచ్చి ఇక్కడ ఇవ్వడానికి వీళ్ళకి బద్ధకం, అప్పుడు ఇంటి ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడానికి వీళ్ళకి. సో అది మళ్ళీ వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పి, ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసాను. అసలు ఇలాంటి అసలు నేను చాలాసార్లు అనుకుంటుంటాయి వీడు ఎప్పుడు మారుతాడు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటంది నాకైతే అస్సలు అర్థం కాదనమాట. సో చాలా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, అంటే కోపం ఎందుకు రాదు. సో ఇప్పుడు అంత పట్టి కొన్నాము, వచ్చింది అన్నీ మనం దేనికోసం మనం అన్బాక్స్ చేసేది, వ్యూస్ కోసం చేస్తాము, లేకపోతే కొంచెం ఛానల్ ఎదిగిద్ది ఇలాంటి మొబైల్స్ చేస్తాయి అని చెప్పేసి దానికోసం చేస్తుంటాము. సో వీటి అన్నీ పోతాం, అన్నీ కోల్పోగా ఎక్స్ట్రా బోనస్ చెప్పాను కదా, మనం మొబైల్ అమ్ముకునేటప్పుడు మళ్ళీ లాస్ అనమాట. బొక్కలో ఇంతటి వ్యూస్ కోసం మళ్ళీ ఫోన్ వచ్చి చేయాలా, ఇప్పుడు ఈ వీడియో చేస్తాను 10,000 వ్యూస్ ఈ వీడియోకి రాదా, ఈ వీడియోకి రావేంటి, దానికన్నా ఎక్కువే వస్తాయి. ఒక విధంగా ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే పోకో X3 ప్రో మన ఛానల్లో అన్బాక్సింగ్ రాదు, అలాగే ఈ ఫ్లిప్కార్ట్ చేసే ఇలాంటి యాదో పనులు కూడా మీకు తెలియాలి కదా. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, దానివల్ల ఫ్లిప్కార్ట్ నాకు పెద్ద దెబ్బ వేసింది, ఈసారి కూడా వేస్తుంది, అయినాయండి పర్వాలేదు, నాకేం నష్టమైతే లేదు. ఇగో ఒక నువ్వు క్యాన్సిల్ చేశాను, నేను ఇష్టపడే క్యాన్సిల్ చేశాను, మళ్ళీ మెసేజ్ పంపించింది, ఇలాంటి వాటిలో ముందు ఉంటారనమాట.
ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు కూడా ఇలాంటి ఏమైనా ఎదుర్కొంటే దగ్గరికి వచ్చాక క్యాన్సిల్ చేయండి, అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.